నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అనుకున్నారా, ఒక మంచి హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ చేయడం కోసం ఇంక ముందుకు వచ్చాను అనమాట. అదేంటి అంటే గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ అనేది చాలా లెంగ్తీగా స్ట్రాంగ్ గా నల్లగా కావాలని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి హెయిర్ మన సొంతం కావాలంటే మనం ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో మంచి హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అనమాట, దీనికి కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే చాలా తక్కువ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ద బెస్ట్ హెయిర్ ఆయిల్ ఏంటి అంటే కోకోనట్ ఆయిల్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ లేకపోతే ఆ ప్లేస్ లో రీప్లేస్ ఆముదం క్యాస్టర్ ఆయిల్ తీసుకోండి. ఓకేనా, ఏదైనా 100 ml తీసుకుంటారు. కోకోనట్ ఆయిల్ అని అవ్వచ్చు, ఆముదం అయినా అవ్వచ్చు, 100 ml తీసుకోండి. ఓకే, ఈ కోకోనట్ ఆయిల్ కానీ ఆముదం కానీ లో ఫ్లేమ్ లో పెట్టి వేడి చేయండి స్టవ్ మీద. ఓకే, వేడి చేసిన తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతులు. సో మెంతులతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చెప్పండి. మనకి ఇంటర్నల్ గా కూడా మనకు ఉపయోగాలు ఉన్నాయి, అలానే మన ఎక్స్టర్నల్ గా కూడా మెంతులు అంత బెనిఫిట్ చేస్తాయి అన్నమాట. హెయిర్ మరి హెన్నాలో కూడా ఉపయోగిస్తూ ఉంటాము, హెయిర్ సిల్కీనెస్ ఉపయోగిస్తూ ఉంటాం మెంతుల్ని, అలాగే డాండ్రూఫ్ పర్పస్ కూడా ఉపయోగిస్తూ ఉంటాం కదా. అలాంటి మెంతులు కూడా ఇక్కడ మనకి హెయిర్ బ్లాక్నెస్ కి, అలానే మనకి థిక్నెస్ అండ్ లాంగ్ హెయిర్ కోసం ఉపయోగిస్తున్నాం ఇక్కడ మంచి హెయిర్ ఆయిల్ కోసం. సో ఈ మెంతులు 100 ml కి ఎంత తీసుకోవాలి అని డౌట్ వస్తుంది కదా మీకు. 100 ml కి మనకు ఒక 3 tablespoons మెంతులు అంటే ఒక హాఫ్ బౌల్ వచ్చేంత వరకు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఇ క్యాప్సిల్స్. మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి కదా విటమిన్ ఇ క్యాప్సిల్స్. ఈ విటమిన్ ఇ క్యాప్సిల్స్ అనేవి ఒక 2 or 3 100 ml కి వేసుకోండి. ఈ మూడింటిని మిక్స్ చేసి ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో అదేంటి అంటే ఈ హెయిర్ ఆయిల్ అనేది మనకి అట్లీస్ట్ వీక్లీ వన్స్ గానీ అప్లై చేసినట్లయితే మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా తయారవుతుంది, అలానే లెంగ్తీగా తయారవుతుంది, గ్రే హెయిర్ కంట్రోల్ చేస్తుంది. చాలా బాగుంది కదా, ఒక్క హెయిర్ ఆయిల్ తో ఇన్ని బెనిఫిట్స్ అనేది చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ మీకు అర్థమైంది కదా ఏ విధంగా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను వెరీ ఈజీ. నేనైతే రెడీగా ఉన్నాను, మీ అందరూ రెడీగా ఉన్నారు కదా. ఓకే అండి, నెక్స్ట్ ప్రైజ్ క్యాస్టర్ ఆయిల్ అన్నమాట. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, క్యాస్టర్ ఆయిల్ తీసుకోండి అంటే ఆముదము, లేదంటే ఏం చెప్పాను రీప్లేస్ కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ తీసుకుంటారు. ఓకేనా, అలానే మెంతులు ఇదిగోండి. మెంతులతో మనం చాలా రకాలు చెప్పుకున్నాం కదా, ఇదిగోండి మెంతులు. సో ఇక్కడ మెంతులు మనకి ఫ్రై చేయడం కానీ రోస్ట్ చేయడం కానీ ఏమీ లేదు, ఓన్లీ డైరెక్ట్ మెంతుల్నే వాడుతున్నాం అన్నమాట. ఓకే, అలానే మనకి ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సిల్స్ చెప్పుకున్నాం కదా, విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఇవి మనకు ఒక 100 ml కి ఖచ్చితంగా ఒక 2 or 3 వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మరిగించిన మామూలుగానే ఒకే కలర్ లో ఉంటుంది కాబట్టి నేను బాయిల్ చేయలేదు. నేను చెప్పిన క్వాంటిటీతో మీరు బాయిల్ చేసుకోవచ్చు. 100 ml చేయండి. నేను జస్ట్ ఫర్ శాంపుల్ కోసం చూపిస్తున్నాను ఇక్కడ. నేను ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ ఉపయోగిస్తున్నాను ఇక్కడ, అదిగోండి. ఓకే, సో ఈ క్యాస్టర్ ఆయిల్ కి మనం మరిగించినా మరిగించకపోయిన మెంతులు మాత్రం ఇదే కలర్ లో ఉంటాయి కదా, మీరు ఇంట్లో అయితే బాయిల్ చేసుకోండి. నేను చిన్న స్పూన్ తో ఒక 3 వేసుకున్నాను ఇదిగోండి. మీరు స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టుకుని కొబ్బరి నూనె అవ్వచ్చు, లేదంటే మనకి ఇలాగ ఆముదం అవ్వచ్చు, మీరు బాయిల్ చేసుకోండి. ఎంతసేపు, 20 minutes వరకు ఇది వేడెక్కేసరికి సరిపోతుంది టైం. 25 minutes దగ్గర మనకి ఈ మెంతుల్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, అర్థమైంది కదా. ఈ మెంతుల్ని ఎప్పుడేస్తారు, 25 minutes దగ్గర మీరు ఈ మెంతుల్ని యాడ్ చేసుకుంటారు. సో ఈ మెంతుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా మనకి బయటికి రావాలి అంటే, ఈ క్యాస్టర్ ఆయిల్లోకి రావాలి అంటే ఎంతసేపు ఉంచవచ్చు, అగైన్ ఇక 15 to 20 minutes వరకు అలాగే లో ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత 20 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఓకేనా, ఆపిన తర్వాత ఇది చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత విటమిన్ ఇ క్యాప్సిల్స్ అని చెప్పుకున్నాం కదా, ఇవి మాత్రం యాడ్ చేస్తున్నాను చూడండి. అందులో విటమిన్ ఇ వేసిన తర్వాత బాయిల్ చేయొద్దు, బాయిల్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత విటమిన్ ఇ క్యాప్సిల్స్ వేస్తారు. ఓకే, శాంపిల్ ఒకటి వేసి చూపిస్తున్నాను ఇప్పుడు. ఈ విధంగా 100 ml కి అయితే మీరు ఈజీగా ఒక 3 వేసుకోండి విటమిన్ ఇ క్యాప్సిల్. ఓకే, ఇప్పుడు చక్కగా మంచి హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతసేపు పట్టింది చెప్పండి. మీకు మోస్ట్లీ మీకు ఒక 45 minutes లో మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, చాలా ఈజీగా. చూస్తున్నారా, మీకు తెలుస్తోంది ఇప్పుడు మీకు ఇది. ఓకే, ఇప్పుడు ప్రిపరేషన్ అయితే మీకు అర్థమైంది కదా ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో, చాలా అర్థమైంది కదా మీకు. నేను చెప్పానంటే నేను
మీరు ఏదైతే తీసుకుంటారో, కొబ్బరి నూనె కానీ లేదంటే ఆముదం కానీ, స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎంతసేపు అని చెప్పుకున్నామో 25 మినిట్స్ వరకు అలా వేడెక్కిన తర్వాత మనం తీసుకోబోయే, మనం ఏంటి ఇక్కడ తీసుకున్నామో, మెంతులు తీసుకున్నాం కదా, అవి మాత్రం అప్పుడు వేస్తారు. సో వేసిన తర్వాత కలర్ అయితే చేంజ్ అవ్వదు మీకు, ఓకే కదా. మెంతుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటే మెంతుల్లో ఉన్న సారం అంతా బయటకు వస్తుంది. సో ఎంతసేపు ఉంచాలి, 20 మినిట్స్ వరకు అలానే ఉంచేసి చల్లారిన తర్వాత, 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తారు. చల్లారిన తర్వాత అప్పుడు విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 or 3 వేసుకుంటే సరిపోతుంది. ఒక మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అయినట్టండి, చాలా హెల్దీగా చాలా మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అయినట్టే. ఈ ఆయిల్ వల్ల బెనిఫిట్ ఏంటి అని మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు. సో ఇంకా మంచి బెనిఫిట్ ఏంటి అంటే, జనరల్ గా మనం చెప్పుకున్న ఆయిల్స్ ఏంటంటే హెయిర్ గ్రోత్ వస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని చెప్పుకుంటూ ఉంటాం కదా. జనరల్ గా మనం చెప్పుకున్న ఆయిల్స్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ వల్ల, అంటే క్యాస్టర్ ఆయిల్ ఉపయోగించాం కదా ఇక్కడ, ఈ ఆయిల్ వల్ల ఏంటి అంటే ఒక ప్లేస్ లో హెయిర్ రావాల్సింది మనకి 5 times గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట. అంటే అంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది ఈ క్యాస్టర్ ఆయిల్, మెంతులు ఈ రెండు కలిసినప్పుడు. అందులో విటమిన్ ఈ కలిసిందంటే ఇంకా బాగుంటుంది కదా, చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అలాగే మనకి గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది అన్నమాట. సో చాలా ఈజీగా అనిపించింది కదా. సో ప్రిపరేషన్ అయితే ఇప్పుడు తెలిసింది, అప్లై చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము, ఎక్కడైనా మనకి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వాలంటే స్కాల్ప్ కదా ఇంపార్టెంట్. సో స్కాల్ప్ కి మనం చక్కగా స్కాల్ప్ కి అప్లై చేసుకోవాలి. ఎలా అది, కాటన్ సహాయంతో కానీ ఫింగర్స్ టిప్స్ మనకి ఈ విధంగా అప్లై చేసుకోవడం కానీ చేయాలి. ఓకే, సో అప్లై చేసిన తర్వాత మనకి సర్టెన్ టైం ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎంతసేపు ఇస్తాం మనం, అట్లీస్ట్ ఒక 2 hours. 2 hours తర్వాత చక్కగా మీరు హెయిర్ వాష్ చేసుకోండి. జనరల్ గా అందరూ ఆయిల్ ఎప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటారు, హెయిర్ వాష్ కి ముందర, అంటే మనకి ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తామో బిఫోర్ డే అప్లై చేస్తూ ఉంటారు కదా జనరల్ గా అందరూ, ఇది కూడా అలానే చెప్తున్నాను. సో మామూలుగా అప్లై చేసుకునే బదులు ఇలాంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకుని ఇలాంటి ఆయిల్ హెయిర్ కి అప్లై చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి, చాలా బాగుంటుంది కదా. సో అందుకే ఇటువంటి ఆయిల్ నేను ప్రిపేర్ చేసి మీకోసం తీసుకొచ్చాను అన్నమాట. ఇందులో కొంతమందికి కోకోనట్ ఆయిల్ అయితే ఓకే, స్మెల్ ఏమి రాదు. మనం ఎక్కడైతే ఆముదం ఉపయోగిస్తామో, అంటే క్యాస్టర్ ఆయిల్ ఉపయోగిస్తామో, చిన్న స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు ఆముదము స్మెల్ అవాయిడ్ చేయాలంటే మార్కెట్లో మనకి అరోమా ఫ్లేవర్తో ఉన్న ఆయిల్స్ ఉంటాయన్నమాట, అరోమా ఆయిల్స్ అంటారు. ఈ అరోమా ఆయిల్స్ ఫ్యూ డ్రాప్స్, ఒక 2 or 3 drops వేసుకుంటే ఆయిల్ అంతా కూడా మంచి సువాసన వస్తుంది అన్నమాట. అంటే అరోమా అంటేనే మంచి సువాసన. ఎప్పుడైతే ఆయిల్స్ వేసుకున్నామో మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఒకవేళ స్మెల్ అనిపిస్తే ఈ విధంగా అరోమా ఆయిల్స్ తెచ్చుకుని వేసుకోండి. ఓకే అండి, సో చాలా ఈజీ కదండి ఆయిల్ ప్రిపరేషన్ చేసుకోవడం, చాలా ఈజీ కదా. సో ఇది చిన్న పిల్లల నుంచి అప్లై చేయొచ్చు. ఇంతవరకు మనం చెప్పిన టిప్స్ అన్ని, ఇది ఒక బ్యూటీ టిప్ కదా, పెద్దవాళ్ళకేమో అనుకోవద్దు, చిన్న పిల్లల నుంచి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా మనకి హెయిర్ అనేది లెంగ్తీగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే లేడీస్ జెంట్స్ అందరూ కూడా ఉపయోగించే ద బెస్ట్ హెయిర్ ఆయిల్ అన్నమాట. సో ఎక్స్టర్నల్ గా మనం ఎటువంటి ప్యాక్స్ వేసుకున్నా, ఎటువంటి ఆయిల్స్ యూజ్ చేసినా, ఇంటేక్ కూడా మనకి హెయిర్ గురించి సఫిషియెంట్ గా ఉండేది ఏంటంటే హెచ్బి లెవెల్స్ బాగుండాలి. ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటేనే హెచ్బి అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇది వరకు కూడా మనం చెప్పుకున్నాం కదా. హెచ్బి లెవెల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే, మనకి ఆకుకూరలు, క్యారెట్, బెల్లంతో చేసిన ఫుడ్స్ అంతేకాదు. అందుకే ఇది వరకు రోజుల్లో మనకి చెక్కీలు ఉండేవి, ఈవినింగ్ టైంలో స్నాక్స్ అవి తినేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటి, ఈవినింగ్ టైంలో సమోసాలు బజ్జీలకి వెళ్ళిపోతున్నారు కదా. సో అలా కాకుండా పిల్లలకి నెమ్మదిగా కొంచెం అలవాటు చేయండి. అలానే ఖర్జూరాలు ఇలా తీసుకున్నట్లయితే చక్కగా వాళ్ళకి ఏంటంటే ఐరన్ రిచ్ ఫుడ్ అన్నమాట. దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఎక్స్టర్నల్ నుంచి రకరకాల ఆయిల్స్ మనం చెప్పుకున్నాము, చాలా రకాల ప్యాక్స్ చెప్పుకున్నాము, అలాగే ఇన్నర్ నుంచి కూడా మనం ఫుడ్ ద్వారా సపోర్ట్ ఇచ్చినట్టయితే చక్కగా మంచి హెయిర్, మీరు అనుకున్న హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది. సో అర్థమైంది కదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.